ఈ వీడియోలో మనము బ్రౌజర్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని యూజెస్ చేస్తుంటాము. అవి చేసిన తర్వాత చాలా థింగ్స్ అనేవి బ్రౌజర్లో యాడ్ అవుతుంటాయి. కుకీస్ కానీ, హిస్టరీస్ కానీ, సమ్ సెట్టింగ్స్, పాస్వర్డ్ స్టోరేజెస్, ఆల్ థింగ్స్ అనేవి బ్రౌజర్లో యాడ్ అవుతాయి. సో మనం ఎప్పుడైతే న్యూ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో అంతే ఫ్రెష్గా ఈ సెట్టింగ్స్ ద్వారా మనం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా కంప్లీట్గా న్యూ ఇన్స్టాలేషన్ ఎలా అయితే ఉంటుందో ఆ ప్రాసెస్లో మన బ్రౌజర్ని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. ఈ సెట్టింగ్స్ని ఫాలో అయినట్లయితే మీ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ అనేది ఎప్పుడు మీరు న్యూ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అదే రకంగా మారుతుంది. సో మీ పాస్వర్డ్స్, స్టోరేజెస్, థింగ్స్, మెయిల్ ఐడీస్, ఎవ్రీథింగ్ బ్రౌజర్ల నుంచి రిమూవ్ అవుతాయి. సో న్యూ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వితౌట్ అన్ఇన్స్టాలింగ్. సో చూసారు కదా, మీ బ్రౌజర్ అనేది కంప్లీట్గా న్యూ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రౌజర్లో ఎలాంటి థింగ్స్, ఎగ్జిస్టింగ్ థింగ్స్ అనేవి ఏమీ ఉండవు. So now you can able to use it as like new. So ee settings ni use chesinatlayite maximum meeru idi delete cheyala adi delete cheyala ane process lekunda direct ga settings lo user data lo danni remove chesinatlayite complete ga mee browser anedi new installation ga avutundi. So ee video meeku nachinatlayite like cheyandi, share cheyandi. Thank you for watching. Thank you. For more technical videos and informational videos, please subscribe this channel. Thank you friends. Thank you all.